హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వన్ మినిట్ రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత మూడు వెల్లుల్పేరేకలు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు అర కేజీ బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు బంగాళదుంప ముక్కల నుంచి నీరంతా తీసేసి దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఇరవై నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి ఇలా బాగా మెత్తబడిన తర్వాత ముక్క నొక్కి చూసుకోండి బంగాళం ముక్క మెత్తబడ్డ తర్వాత కొంచెం కారము తర్వాత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికా ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రై రెసిపీ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత మినప్పప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ ఎండమిరపకాయ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కేజీ క్యారెట్ తురుము వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడగా కారం వేసుకోండి మీరు ఎంత తింటారో స్పైస్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మ్యాగీ మసాలా కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత రెండు గుడ్లు వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసేయండి క్యారెట్ అంతా కూడా దానిపైన కప్పేసి కొన్ని నిమిషం పాటు ఉంచిన తర్వాత తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకుని బాగా డ్రై అయిపోయేంత వరకు వేయించుకోండి తర్వాత మనకి క్యారెట్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్ టిప్ వచ్చేసి బెండకాయలు బెండకాయలు ఒక్కొక్కటిగా కట్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది అనమాట ఉన్నప్పుడు అలా కాకుండా ఉండాలంటే ఇక ఇక్కడ నేను పెడుతున్నాను కదా ఒకటే సైజ్ బెండకాయలు అన్నీ కూడా ఇలా పేర్ చేసుకోండి పేర్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా దగ్గరికి ముచుకులన్నీ కూడా మనం ఒకేసారి కటింగ్లో వచ్చేసేటట్టు దగ్గరికి ఇలా చేసుకొని ఇప్పుడు నేను పట్టుకునే అయితే పావు కిలో బెండకాయలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా ముచ్చుకలు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చేతికి ఎంత పడతాయో అంత పెట్టుకోండి ఒకవేళ చేతికి మాకు ఇలా పట్టుకోవడం రావట్లేదు అనుకున్న వాళ్ళు వెనకాల ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట పావు కిలో బెండకాయలు అన్నీ కూడా ఒకేసారి ఇలా కట్ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మనకి బాక్సులు ఉన్నప్పుడు ఇలా హడవడైపోద్ది అనమాట ఒకటి ఒకటి కట్ చేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది అలా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి చాలా రెండు కటింగ్లోనే మనకి హాఫ్ కేజీ బెండకాయలు అయితే కట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వెంటల్ ఇవాళ మన కిచెన్ టిప్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కర్రీ వండేటప్పుడు చాలా జిగురుగా ఉంటుంది కదా అలా జిగురుగా వండకూడదంటే ఇప్పుడు నేను చెప్పే టిప్పు పాటించండి ముందుగా అయితే బెండకాయలని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుంటాం కదా కర్రీ కానీ అలాగే ఫ్రైకి కానీ వెంటనే మనం కట్ చేయంగానే వండేస్తాం అలా కాకుండా మీరు మార్నింగ్ అయితే వండుతాం కదా బాక్సులకి అలాంటప్పుడు నైటే కట్ చేసేసుకొని కొంచెం గాలికి ఆరబెట్టండి అదే ప్లేట్లో వెడలిపాటి ప్లేట్లో వేసి ఆరబెట్టినట్లయితే మీకు మార్నింగ్కి మంచిగా జిగురు లేకుండా వచ్చేస్తుంది అలాగే మీరు పగలు కర్రీ చేస్తున్నారనుకుంటే కొంచెం ఎండు ఉంటుంది కదా ఎండలో కొంచెం సేపు పెట్టండి ఒక గంట కానీ అరగంట కానీ ముందు కట్ చేసి పెట్టినట్టయితే అంతా కూడా పోయి మనకి ఇలా పొడి పొడిగా అయితే ఉంటుంది కర్రీ చేసినా కానీ అలానే కూర చేసినా కానీ జిగురు లేకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్ది ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం దానికోసం ఇక్కడ స్టవ్లు తీసుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని పల్లీలు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిరపయ శనగపప్పు కరివేపాకు వేసుకొని కొంచెంసేపు వేయించుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బెండకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సిమ్లో వేయించుకోండి మధ్య మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండండి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారము అలానే మ్యాగీ మసాలా వేసుకొని కారము మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఉండాలంటే నైటే కట్ చేసుకొని బాగా గాలికి ఆరనిస్తే జిగురు అనేది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బొబ్బరి గారులు బొబ్బరి గారుల కోసం ఇక్కడ నేను కిలో బొబ్బర్లు తీసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకొని తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకోండి తర్వాత బొబ్బర్లని మిక్సీ గిన్నెలో వేసుకొని గారెలపప్పులా రుబ్బుకోండి కొంచెం బరకగా నీరని తీసేసేయండి తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలానే జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఇవి మనం వడల్లాగా చేసుకొని ఆ నూనెలో వేయించుకోవడమే చుట్టూ కూడా రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత మనం తీసేసి ఒక టిష్యూ పేపర్లో కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట చూసినట్టుగా మొత్తం పిండి అంతా కూడా ఇలానే వడల్లాగా చేసుకొని వేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలిసి వరకు బాయ్